అయితే ఇందాక మనం ఇక్కడ యమధర్మరాజు తన అనుచరులు తన ఫాలోవర్స్ వీళ్ళ తన శిష్యులకు ప్రవచనం చెప్తున్నాడు. ఎక్కడ జరుగుతుంది ఈ ప్రవచనం? ఎక్కడ? వేదిక మెట్టకమల వెంకటేశ్వర నిలయం కాదు. యమధర్మరాజు ఈ ప్రవచనం చెప్పిన ఎక్కడ? యమలోకంలో సమ్యమానపురి. యమలో పేరేంది? సమ్యమానపురి అని కూడా పేరు ఉంటాయి కదా, ఇలా యమలోకం కూడా పేరుంది సమ్యమానపురి. ఆ యమలోకంలో యమధర్మరాజు ఆ యమదూతలను కూర్చోబెట్టి ప్రవచనం చెప్తుంది. యమదూతలు వాళ్ళు ఒక ప్రశ్నతో వచ్చారు. యమదూతలు ఒక ప్రశ్నతో, వాళ్ళు ఎవరు? మమ్మల్ని ఆపిన వాళ్ళు ఎవరు? ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతకాలం నుండి మేము ఈ సేవ చేస్తాము, కానీ మమ్మల్ని ఎవరు ఆపిన వాళ్ళు లేరు. ఎందుకంటే మేము మమ్మల్ని మేమే ఒప్పుకోవాలి. ఈరోజు మా ముగ్గురిని ఆ నలుగురు చాపారు. వీళ్ళెంతందరు? వీళ్ళు ముగ్గురు నలుగురు. ఈ ముగ్గురు యమదూతలను నలుగురు విష్ణుదూతలు వచ్చేసి కార్పేషన్. మరి ఏ కార్యం చేసినా బాబు అజామీలుని యమలోకము తీసుకువెళ్ళే ప్రయత్నంలో ఆపేశారు. యమదూతలకు వెళ్ళింది చెప్పేసాను, అజామీలుని యమలోకం తీసుకెళ్ళడానికి. కానీ విష్ణుదూతలు వచ్చేసే విషయం ఆపేశారు తీసుకెళ్ళడానికి. ఈ క్యాండిడేట్ మీ క్యాండిడేట్ కాదు. ఎవరి క్యాండిడేట్? మా క్యాండిడేట్. ఈ క్యాండిడేటు యమలోకానికి వెళ్ళేవాడు కాదు. ఈ క్యాండిడేటు ఇక్కడనే ఉండాల్సింది. తర్వాత వైకుంఠం పోయే క్యాండిడేటు మీరు తీసుకుపోరాలి. కలుపుకలిగే చాలా ఆవేశం కొప్పని వాళ్ళు చేశారు. ఆ ముగ్గురు ఎంపుతారు చక్కగా వైకుంఠలోకం ఆ అజామీలను అక్కడ వదిలిపెట్టి వదిలేసి వాళ్ళు చేశారు. వాళ్ళు చక్కగా యమలోకం వచ్చేసింది. యమలోకంలో యమధర్మరాజు వరకు ఈ ప్రవచన ఇందాక చర్చించే ఈ ప్రవచనాలు తెలియజేస్తుంది. అయితే ఇందాక మనం చర్చించింది యమధర్మరాజు భగవాను విషయం చెప్తున్నమాట. ఈ సృష్టిలో ఓ నా శిష్యులారా, ఇందాక మీకు అనిపించచ్చు నేనే అందరికంటే గొప్పవాడిని. ఏ విధంగా అయితే ఒక గ్రామంలో ఉన్నవానికి, ఒక చిన్న పల్లెటూరు గ్రామం ఉన్నవానికి గొప్ప ఎవరు? సర్పంచ్. అవును కదా, వాడు ఎన్నడూ ఊరు బయట అడగట్టలేడు. ఆ గ్రామం బయట వాడు ఎన్నడూ అడగట్టలేదు. కనుకనే వాంశము సర్పంచే సర్వము సర్పంచే గొప్ప. ఎందుకంటే వాని ప్రతి ఒక్క అవసరం తీర్చేది ఎవరు? సర్పంచ్. అవును కదా, కనుకనే వాడు తప్ప. వాడు సర్పంచ్నే సర్వమని భావించు తప్ప. తప్పు కాదు కూడా, తప్పు కూడా. ఎట్లా తప్పు కాదు? ఎందుకంటే ఆ గ్రామస్తుంది ప్రతి ఒక్క అవసరాలు ఆయన తీరుస్తుంది. ఈ గ్రామస్తులు ఏ సమస్య ఉన్నా కానీ ఎన్నిసార్లు ఆ సర్పదర్గలు సర్పదర్గేసే పరిష్కారం ఏర్పడేస్తుంది. కనుకనే వాళ్ళు అట్లా ఆలోచించడు వాళ్ళ ఆ భావన తప్పు కాదు. కానీ తప్పేముంది? ఆ సర్పంచ్ పైన కూడా ఎందరో ఉన్నారు. వీడు గ్రామం వెళ్ళి బయటపడి ఆ మొత్తం వ్యవస్థను తెలుసుకోవాల్సింది. అవునా, ఈ సర్పంచ్ పైన కూడా ఎందరో ఉన్నారు. ఎంతవరకు? చివరికి ప్రైమ్ మినిస్టర్ వరకు. సర్పంచ్ పైన ఏమంటారు? ఎంపీటీసీలు. అవునా, ఎంపీటీసీలపై జెడ్పీటీసీలు, జెడ్పీటీసీలపై ఉంటారు కదా. ఒక సిస్టమ్ ఉంది, వ్యవస్థ ఉంది. కానీ వీడు ఎన్నడూ ఊర్లోకి వెళ్ళి బయటపడలేడు. మీకు అనిపిస్తుంది నా కోసము నా సర్పంచే సర్వము అన్నీ ఆయన మించిన ఎవరు లేరు. ఇది యమదూతల భావన. అలాగే ఈ భౌతిక జగతంలో కూడా, ఈ భౌతిక లోకంలో కూడా ఇప్పుడు సర్వసాధారణ జనాలు ఏమంటారు?
శివుడే కదా గొప్ప, మీరు కృష్ణ అంటారేంది, విష్ణు అంటారేంది? దుర్గనే కదా అమ్మవారే కదా గొప్ప, ఆదిశక్తి కదా, తన నుండే అంత సృష్టి వచ్చేసింది కదా. దేని పురాణంలో ఇది చెప్పబడింది కదా, శివ పురాణం చెప్పబడింది కదా, మరి మీరేమంటారు అయ్యేది కృష్ణ అని ప్రశ్నతో లేదు. సమాధానమైంది ఇందాక చెప్పిన విషయం సమాధానం. ఎందుకంటే దుర్గా పరమేశ్వరి, ఆదిశక్తి, ఇంకా శివుడు, వీళ్ళిద్దరూ ఈ భౌతిక జగత్తుకి ఆధిపతి. కానీ ఈ భౌతిక జగత్తు సర్వం కాదు కదా. ఏ విధంగా ఒక జైలుకు ఆధిపతి ఎవరు? ఒక జైలరు, అవును కదా. ఇప్పుడు జైల్లో ఉన్న ఖైదీల కోసం సర్వం ఎవరు? జైలరే. వాళ్ళకి ఏమున్నా, ఏం అవసరం ఉన్నా, ఏం లేకున్నా ప్రతి ఒక్క దాని మీద ఎక్కడికి వెళ్తారు? జైలర్. ఎందుకంటే జైలర్కి ఆ జైల్లో ఒక బాధ్యత అప్పగించింది. ఇప్పుడు ఒక ఉదాహరణ, జైల్లో ఒక స్త్రీ కూడా ఉంది, ఆమె కూడా ఏం చేసింది? ఏమో క్రైమ్ చేసింది, ఆమె వచ్చేసింది, ఇంకొక పురుషుడు వచ్చింది, వాళ్ళు వచ్చేసింది. ఇప్పుడు జైల్లో మనకి సంతానం ఉంటారు, ఇప్పుడు ఇద్దరు పెళ్ళి చేసి అసలు జైల్లో ఉంటారు. వాళ్ళు జైల్లో ఉంటే జైల్లో ఉంటున్నాడు, వాడు జైల్లో పుట్టిండు, జైల్లో పెరిగిండు. ఇప్పుడు జైల్లో పుట్టి పెరిగినకి బయట ప్రపంచం తెలియదు, తొలేమంటాడు ఈ జైలే సర్వం, అవును లేదా? ఎందుకంటే జైల్ కంపౌండ్ తెలియదు, బయట అడగరు, పెట్టే లేదు. ఆ జైల్లో ఉన్న వ్యవస్థనే ఏమంటాడు, ఇదే ఫైనల్ వ్యవస్థ. కానీ అది నిజమా? జైలు బయట కూడా ఇప్పుడు రేపు జగించాలో ఒక జైలు తయారు చేయాలండి, కట్టాలండి. ధర్మం జగించాలో జైలు తయారు చేయాలండి, నిర్మాణం చేయాలండి. ఇప్పుడు జగించాలని ఉదాహరణ, మొత్తం ఏరియా 100,000 square feet ఉంటుంది, గజాలు. ఉదాహరణ జస్ట్ వచ్చింది ఎగ్జాంపుల్, 100,000 గజాలు జగించాలంటే అలా జైలు కోసం ఎంత కడాస్తారు? యాభై వేల, 1,000, 1,000 2,000 గజాలు జైలు కోసం ఉంటుంది. మరి 100,000 పైకి కేవలం 1,000 గజాలే జైలు కోసం ఉంది, మిగతా 99,000 గజాల భూమి ఎక్కడుంది? జైలు బయట ఉంది, అవునలేదా? మరి జైల్లో కూడా కొందరు ఉన్నారు, జైలు బయట కూడా ఉందండి, ఉన్నారు లేదా? జైలు బయట ఒక వ్యవస్థ ఉంది, జైలు లోపల ఒక వ్యవస్థ ఉంది. జైలు బయట ఒక వ్యవస్థ, జైలు లోపల ఒక వ్యవస్థ ఉంది. కానీ జైలు లోపల వ్యవస్థ నువ్వు ఎవరు నడిపిస్తున్నావు? జైలు బయట ఉన్న వ్యవస్థ, అవునలేదు? ఇక్కడ పడదు. జైల్ది వ్యవస్థను జైల్ బయట ఉన్న వ్యవస్థ నడుపుతుంది, అవునలేదా? జైల్ది వ్యవస్థ బయట వ్యవస్థ నడుపుతుందా? బయట వ్యవస్థ జైల్ది వ్యవస్థ. అలాగే ఈ భౌతిక జగతము ఒక్క ఈ సృష్టికి ఒక్క మూలకు ఉన్న ఒక చిన్న భాగం. ఈ భౌతిక జగతం అనేది ఈ సంపూర్ణ సృష్టిలో ఒక్క భాగం, మూలకు రూపాయిల చారణ 1/4. మిగతా బారణ ఎక్కడుంది? మిగతా బారణ ఇది ఆధ్యాత్మిక జగతం. భౌతిక జగత్తుని బాధ్యత ఎంత పొందించారు? శివ ఇంకా దుర్గ, శివ ఇంకా దుర్గ ఇద్దరు చెందుతారు. వాళ్ళు ఈ భౌతిక లోకంది బాధ్యత చూసుకుంటున్నారు. కనుకనే భౌతిక లోకంలో జీవుల కోసం సర్వం ఎవరు? శివ ఇంకా దుర్గ పరమేశ్వరు. కానీ ఈ భౌతిక జగతం బయట ఏముంది? వైకుంఠ లోకాలు ఉన్నాయి, ఆధ్యాత్మిక లోకాలు ఉన్నాయి.
ఇంకా ఆధ్యాత్మిక లోకంలో ఎవరు పరిపాలిస్తారు? నారాయణ. ఒకరికైనా మన విషయం తెలుసుకోవాల్సింది. మరి ఆ శివుడు ఎవరు? ఆ శివుడు కూడా ఆ విష్ణు యొక్క అంశం. కనుకనే ఈ భౌతిక జగతం యొక్క పరిపాలన కోసం ఆ విష్ణు దుర్గతో కలిసి అయిపోతాడు, శివుడు అయిపోయాడు. పాలతోడైతే పెరిగి అయినట్టు అవలేదు, పాలతోడైతే తో పాలిక పెరుగుకుంటే ఒక్కటే, కానీ తోడబడిసరిపోతుంది, ఇద్దరు గుణాలు మారిపోతాయి. ఎక్కువ పాలు తాగితే లూసిమోషన్ అవుతుంది, ఎక్కువ పాలు తాగితే ఏమిటది? లూజ్ మోషన్ ఉంటుంది. మరి ఆ లూజ్ మోషన్ తగ్గాలంటే ఏం చేస్తాం? పెరుగు తింటాం. పాలు కొన్ని లూజ్ మోషన్, ఇంకా లూజ్ మోషన్ ట్రీట్మెంట్ ఏముంది? పెరుగు. అలాగే ఎప్పుడైతే శివుడు ఈ భౌతిక ప్రకృతితో సంపర్కం చేస్తాడు ఈ భౌతిక యొక్క సృష్టి కోసము, అప్పుడు ఆ విష్ణు శివుడు అయిపోతాడు. అప్పుడు ఆ ఆధ్యాత్మిక జగత శక్తి, భగవంతుని అంతరంగ శక్తి, శ్రీమతి రాధారాణి, రాధారాణి నచ్చిన లక్ష్మీలు, లక్ష్మీలు నచ్చిన దుర్గాదేవి, విష్ణు శివుడు అయితే ఇక్కడ లక్ష్మీలు ఏమంటారు? వాళ్ళు దుర్గా అవుతారు. కనుకనే ఎస్, శివుడు మహాదేవుడు దుర్గా అధిశక్తి, కానీ దేనికి? భౌతిక జగతం వరకే. కృష్ణుడు గీతలో చెప్తున్నాడు, మయా అధ్యక్షేన ప్రకృతి సూయతే స చరాచరం. ఈ భౌతిక ప్రకృతి అన్నది ఎవరి ఆదేశంలో, ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుంది? నా అధ్యక్షం, అండర్ మై కంట్రోల్, అండర్ మై సూపర్విజన్. సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయై వయస్య భువనాని వివర్తి దుర్గా. ఈ భౌతిక సృష్టి స్థితి ఇంకా లయము ఎవరి బాధ్యత? ఇది వీళ్ళ బాధ్యత, దుర్గది బాధ్యత. ఇంకా దుర్గ అంటే ఏంటి? దుర్గ అంటే జైల్, దుర్గ్ దుర్గ్ తిన్నట్లు జైల్ అంటారు సంస్కృతం. ఒక గడి, ఒక ఫోర్ట్. ఇంకా దుర్గానేమో ఆ జైల్కి బాస్. జైలర్ది పని ఏంది? ఖైదీలను లోపల శిక్ష దండం ద్వారా అక్కడనే ఉంచేది. కనుక దుర్గాదేవి ఏమిస్తుంది? చేతిలో త్రిశూలం పట్టుకొని జీవులకు దండిస్తుంది, శిక్ష ఇస్తుంది. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక మూడే త్రిశూలాలు. శూలం అంటే ఏంది? కొచ్చటి వస్తువులు శూలం అంటారు, ముళ్ళు. త్రిశూల మూడు ఉంటాయి త్రిశూలం దుర్గమ్మ చేతిలో. ఆది దైవిక, ఆది భౌతిక, ఇంకా ఆధ్యాత్మిక. ఆది భౌతిక అంటే ఏంది? ఇతర జీవుల ద్వారా కలిగే బాధలు, సమస్యలు. ఆది భౌతిక. ఆది దైవిక అంటే ఏంది? దేవతల ద్వారా వచ్చే బాధలు. ఇంకా ఆధ్యాత్మిక అంటే ఏంది? తన మనస్సు ద్వారా వచ్చే బాధలు. మన మనసు మన బాధ కలుగుతుంది, మన చుట్టుపక్కల అందుబాటులో ఉన్న జీవులను బాధ కలిగిస్తారు, దేవతలను బాధ కలిగిస్తారు. కనుక దుర్గ ఏం చెప్తుంది? ఈ త్రిశూలం మట్టి పొడిచి మనకు ఎప్పుడు మేలేవా, చుట్టుపక్కలతో బాధలు ఉన్నాయి, దేవతల ద్వారా బాధలు ఉన్నాయి, ఇంకా ఏం లేకపోతే మన మనసు బాధ పెడుతున్నాను. ఇదే దుర్గాదేవి పని. మరి ప్రశ్న అది, దుర్గాదేవి ఎందుకు ఈ బాధలు ఇస్తుంది? దుర్గాదేవి ఇన్ని బాధలు ఎందుకు ఇస్తుంది ఈ జీవులకు? జైలరు ఆ జైల్లో ఉన్న ఖైదీలకు ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం మంచి ఫీస్ట్ నిలబెట్టి వాళ్ళకు నెలలో కొత్త కొత్త బట్టలు ఇచ్చి, మనకి ఏసీ రూమ్లు ఇచ్చి, మనకి పరుపులు ఇచ్చి, బెడ్లు ఇచ్చి అన్ని సౌకర్యాలు కలిగితే ఆ ఖైదీ గడు వెళ్ళగలిపోతాడా? ఇప్పుడు ఏమంటాడు? బయట లోపల మంచిగా ఉంది,
మరి బయట పంపిన ఎవరు చేస్తారు? వాడు ఏదో ఒక క్రైమ్ చేసేవాడు, మళ్ళీ లోపలికి వచ్చేది ఎందుకు? మూడు కొంటలు తిండి ఉంది, బట్టలు ఉన్నాయి, బెడ్రూమ్ ఉంది, హైర్ బాత్రూమ్ ఉంది, కార్ ఉంది. కానీ అదే జీలరు ప్రొద్దున మధ్యాహ్నం సాయంత్రం వరకు సమస్యల మీద సమస్యలు, బాధల మీద బాధల వరకు తిండి పెట్టకుండా, ఉపాసం ఉంచుకుంటా, వారికి బట్టలు ఇవ్వకుండా, ఆ బెడిచిన బిడ్డలు అవి ఏమంటారు నల్లులు, అటువంటి బెడిచిన హాయం బెడుతుంది పోయి పట్టడు. కానీ వాటికి కొంచెం బ్యాగ్ బంద్ చేసినావా? పేయన్ని ఎందుకు ఉన్నాయి? పెద్ద పెద్ద నల్లులు, ఇంకా ఇంకా నల్లుల మీద ఇంకా పెద్ద పెద్ద దోమలు ఉన్నాయి. తప్పుడు వాడు ఉండాలనుకుంటాడా? వాడు ఏమంటున్నాడు? నేను ఎప్పుడు లెక్కలు బయటపడతాను, అవ్వలేదా? ఎప్పుడు లెక్కలు బయటపడతాను? అదేవిధంగా దుర్గాదేవి పనిచేస్తుంది, జైల్లో వాయిస్తుంది, ఈ భౌతిక జీవితంలో జీవులకు సమస్యల మీద సమస్యలు, బాధల మీద బాధలు అందిస్తుంది. దేనికోసం? మనం అందరము విసుకొచ్చి ఈ దుఃఖాలలోకి ఏం చేయాలి? మనం బయటపడాలి. అది ప్రయోజనం. దుర్గాదేవి ఇచ్చే సమస్యల ప్రయోజనం ఏంటి? మనం దగ్గర బయట అవ్వాలి. కానీ మనం ఏంటున్నాము? దోమలు బాగా ఉన్నాయి, అవలాలు నల్లలు బాగున్నాయి, వేగవంత స్ప్రే ఉంటున్నాము. అందులోనే మనం అన్ని సుఖంగా ఉండడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నాం. ఇది మన పరిస్థితి. ఇంకా ఏర్పాట్ల కోసం మనము కష్టపడుతున్నాము. చెప్పండి, మన ఎందుకు పిచ్చోలు? వ్యవస్థ ఉంది బయటపడడానికి. వ్యవస్థ ఎక్కడుంది? ఇళ్ళకెళ్ళి బయటపడడానికి. అందులోనే మనము సుఖమెక్కి అక్కడనే ఉండే ప్రయత్నం చేస్తున్నాం. ఇది మన అందరి పరిస్థితి. కానీ భగవానుడు దీన్ని పేరిచ్చాడు దుఃఖాలయమని. ఆ దుఃఖాలయంలో మనం సుఖం కోసమని ఏర్పడేసుకుంటున్నాం. ఇది ఉంటే సుఖం ఉందా, అది ఉంటే సుఖం ఉందా, ఇది ఉంటే కంఫర్ట్ ఉంటుంది, ఇది ఉంటే కంఫర్ట్ ఉంటుంది. నువ్వు ఎన్నీ చేసు, ఎన్ని చేసినా ఏం చేసినా చివరికి యువర్ ఫ్రస్ట్రేటెడ్, నీకు నిరాశలే అవుతాయి. ఎందుకంటే వ్యవస్థ అట్లా తయారు చేయబడింది. దుర్గాదేవి 24 గంటలు పనిచేస్తుంది. దేనికోసము? ఈ వ్యవస్థను ఎంత కఠినమైతే అంత కఠినం చేయడానికి. ఎందుకంటే ఆమెది సేవనే అది. ఒక్కరికలు కాదు, పది దిక్కులు దుర్గాదేవికి వస్త్రం ఎన్ని చేతులు ఉంటాయి? 10. ఎందుకంటే 10 దిక్కులు ఉన్నాయి. పది దిక్కులకి ఎటు తప్పకుండా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, అవునలేదు, నాలుగైదు, మళ్ళీ ఈశాన్యం, నైరుతి, ఆగ్యం, వాయుగం, ఇంకెన్నది? 8. మీద ఒకటి కింద ఒకటి, 10. 10 దిక్కులకెళ్ళి ఎటు తప్పకుండా మొత్తం రింగ్ కట్టేసి దుర్గాదేవి ఎక్కుతుంది. ఇక్కడికి వెళ్ళడు అక్కడ, అక్కడికి వెళ్ళదు ఇక్కడ. అందుకనే ఈ భౌతిక జగత్తులో అందరి పరిస్థితి ఏముంది? ఆ బాక్సింగ్ రింగ్లో ఉన్న ఆ బాక్సర్లా ఉంది. ఎటు ఊర అడుగుపెట్టినావా? ఇక పడుడే దెబ్బలు, పడుడే చివరికి వద్దు, ఐ గివ్ అప్, వద్దు సరిపోయి నేను ఇంకా బయట వేయాలి, పండగలు బయటపడాలి. ఆ స్థాయికి వచ్చేంత వరకు దుర్గాదేవి ఏమిటది? కష్టాలు, ఇబ్బందులు, ఆటంకాలు, ఇదే దుర్గాదేవి పని ఉంది. ఇంకా మనము ఆ దుర్గమ్మకి వెళ్ళి దీక్షలు తీసుకుంటా, ఉపాసన అనుకుంటా, మొక్కులు మొక్కుకుంటే మిత్రము సుఖం కోరుకుంటున్నాం. అది ఆమె డిపార్ట్మెంట్ కాదు, దుర్గాదేవి డిపార్ట్మెంట్ అది కాదు. దుర్గాదేవికి ఏ పని అప్పగించిండ్రు? పనిష్మెంట్ ఇచ్చే పని అప్పగించిండ్రు. తో కనుకనే దుర్గాదేవి అదే పని చక్క చేస్తుంది. ఇది గుర్తుంచుకోవాలి. నవరాత్రులప్పుడు మొత్తం జయించాలి ఒకటే ఉంటుంది. దేనికోసము? అమ్మా మాకు పనిష్మెంట్ చెప్తామని. కానీ ఆమె డిపార్ట్మెంట్ అదే ఉంది, పనిష్మెంట్ ఇచ్చాడు. వాస్తవంగా ఆమె శిక్షించుడు, ఆమె దండించుడు ఆమె అనుగ్రహం. ఎందుకు? నువ్వు లెక్కలే బయటపడతావు,
ఇక మనమేమో ఇక్కడ ఉండదని అని కోరుకుంటున్నాము. దట్ ఈస్ నాట్ అవర్ జాబ్. మనం కోరుకునేది దేనికోసము? ఇక్కడనే సుఖంగా ఉండడానికి. మరి ఆమె డ్యూటీ ఏముంది? కూర్చోడా, పంపించడు. జైలర్ది డ్యూటీ ఖైదీలు అక్కడ ఉంచుడా, పంపించుడా. అందరిని ఉంచుకున్నాం అనుకో, ప్రభుత్వంది మొత్తం పైసా అయిపోతుంది, జైళ్ళకే అవుతుంది. అవును లేదు, జైలర్ నెలకు పంపుతాడు ఏంటి లిస్టు, మాకు ఇంత ఫండ్స్ కావాలి జైలు కోసం, దేని కోసము? మూడు పొట్టెలు భోజనం పెట్టేది ఉంది, వాళ్ళ కొత్త ఫీస్ట్ కొత్త అన్నం పప్పు కాదు, వాళ్ళకి మూడు పొట్టెలు వేరే వేరే ఫిస్ట్ తినేటట్టు ఉంది, వాళ్ళకి అందరికి మంచి మంచి బట్టలు ఇచ్చేది ఉంది, వాళ్ళకి బెడ్లు, వాళ్ళకి ఏసీలు, వాళ్ళకి ఇది అది అది, మొత్తం ప్రభుత్వం పైసా జైళ్ళకే ఉంటుంది. అప్పుడే కాదు, దుర్గాదేవిది డిపార్ట్మెంట్ కేవలము ఇబ్బందులు పెట్టడానికి. ఏ విధంగా జైలు ప్రయోజనం ఏముంది? ఆ ఖైదీలకు ఇబ్బంది పెట్టి, వాళ్ళకి కష్టపెట్టి, వాళ్ళందరూ ఒక మార్పిడి తీసుకురావడానికి, ఇది ప్రయోజనం. వాళ్ళు మారాలి, మళ్ళీ తప్పు మేము చెయ్యొద్దు. ఆ తప్పు చేసినాము, ఆ మర్డర్ చేసినాము, ఆ దొంగతనం చేసినాము, ఇది చేసినాము, క్రైమ్ చేసినాము, కనుక ఇంత అవస్థ ఉంది, మళ్ళీ నడు చేయొద్దు అనే స్థితికి అత్యంత వరకు దుర్గది ఏమిస్తుంది? జైలర్ మంచి చెక్కుతా ఉంటుంది, అవును లేదా? మొత్తం చెక్కుతూ ఉంటుంది, ఎక్కడికి ఇక్కడికి మంచి విగ్రహం పేరు దగ్గర చెక్కుడే, చాలా బట్టి సుత్తి బట్టి కట్టా 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 చెక్కుడే. ఇదే డిపార్ట్మెంట్ ఆమె, ఇదే దుర్గమ్మని సేవ. కనుగొనే ప్రభుత్వ ఇతర ఒక సందర్భంలో దుర్గాదేవి ఈజ్ డూయింగ్ అ థ్యాంక్లెస్ జాబ్. ఎటువంటి సేవ అందిస్తామే? థ్యాంక్లెస్ అంటే మనం థ్యాంక్ ఆమెను థ్యాంక్ కూడా ఎప్పుడో అంత గొప్ప మన సేవ ఎత్తుంది. ఆమె ఇష్టం లేని సేవ, ఏం చేద్దాం? ఇప్పుడు ఏ విధంగా అయితే కొడుకును ఈకుడు, నాకు ఇది తల్లి ఇష్టపడుతుందా? తల్లులు ఇష్టపడతారా? సురుకు పెట్టు ఇష్టపడతారా? క్యాండిల్ పట్టి చేతి మీద చుక్క ఇష్టపడతారా? ఏ తల్లి ఇష్టం? తల్లి అయితే ఇష్టపడదు, తల్లి కాకపోతే ఇష్టపడుతుండదు, కానీ తల్లి ఏం ఇష్టపడదు. అయినప్పటికీ తల్లి ఏం చేస్తుంది? పటాపటి ఉన్నాయి కదా, వాళ్ళు వచ్చారు, వచ్చిన పిల్లలు రెండు నెలలు సంవత్సరాలు, వాడు మొబైల్ మొబైల్ అల్ల పెడతాడు, ఇంటలేడు, పటాపటి నాకు ఇది కింద అమ్మాట. దగ్గర సొమ్మల సారండి, కానీ ఫస్ట్ ఏం వేసింది? ఈ కూడా చెప్ప పటాపటి వేసింది, అంటే గట్టుగా వేసి నాకే అయ్యో ఇంత గట్టి వేసేలేకుండా, ఇంత గట్టి వేసేటప్పుడు, కానీ చెయ్యకపోతే వాడు మారడు. వస్తుందా మార్పు వస్తుందా? సో అలాగే దుర్గాదేవి పని కూడా అదే. సో ఏ విధంగా అయితే తల్లికి తన కన్నపిల్లని కొట్టుడు చాలా కఠినమైన కార్యం అది, అదేవిధంగా దుర్గాదేవి కూడా ఈ భౌతిక జగతంలో జీవులకు ఇబ్బందులు పెట్టడు, సమస్యలు ఇచ్చడు, బాధ కలిగించడు ఆమె ఇష్టపడదు. కష్టం కొద్ది చేసే పని ఆమె, కానీ ఏం చేద్దాం, తప్పదు చేస్తుంది ఆమె. ఎందుకు? ఎందుకంటే తల్లి, తల్లి కాబట్టి తల్లి ఆ పని చేస్తే, ఎందుకంటే తన పిల్లలలో మార్పు రావాల్సింది. ఆ సమయంలో తల్లి ఆ పని చేయకపోతే వాడు జీవితకాలం అంతే విధాడు, ఎట్లనో తయారైపోతాడు, దేనికి వెనకనా కూడా అయిపోతాడు, వాడు దేనికి వెనకనా కూడా అయిపోతాడు. అలాగే దుర్గదేవికి భగవానుడు అపాయింట్ చేసి దేనికోసం? ఈ జీవులు నా వైకుంఠ ధామం వదిలిపెట్టుకొని స్వామి ప్రభు అయి భావంతో వెలిపించారు, వైకుంఠం వదిలేసి వాళ్ళు ప్రభు అయి భావంతో తన దాసత్వంని మానేసుకోండి, దాసు అయి భావాన్ని మానేసుకొని ప్రభు అయి భావంతో వాళ్ళు ఈ భౌతిక లోకంలో వచ్చేసారు.
కనుకనే భగవానుడు కృష్ణుడు విభీషణుడు దుర్గాదేవికి సేవ ఇచ్చాడు. దీనికోసం వాళ్ళు తిరిగి మళ్ళీ నా లోకంకి వచ్చేటట్టు చూసుకో, వాళ్ళు తిరిగి మళ్ళీ నా లోకంకి వచ్చేటట్టు చూసుకో దుర్గా అని కృష్ణుడు దుర్గాదేవికి బాధ్యత అప్పగించాడు. ఆ డ్యూటీ ఇంకా దుర్గాదేవి ఆ డ్యూటీని చాలా చక్కగా నెరవేరుస్తుంది, చక్కగా నెరవేరుస్తుంది. ఎట్లా? త్రిశూలంతో పోడ్చుకుంటారు. ఆది దైవిక, ఆది భౌతిక, ఆధ్యాత్మిక బాధ కలిగించి దుర్గాదేవి ఆ భగవాన్ని ఆ కృష్ణ యొక్క ఆలస్యాన్ని చాలా చక్కగా పడిస్తుంది. ఇది దుర్గాదేవి సేవ. ఈ భౌతిక జగత్తు కనుకనే ఆ భౌతిక జగత్తున్న జీవులకు దుర్గనే సర్వం అనిపిస్తుంది, శివుడే సర్వం అనిపిస్తారు. కానీ ఆ లోకం మిగిలి బయటపడు, ఆ ఊరికెళ్ళి బయటపడు, ఆ గ్రామంకెళ్ళి బయట అడుగుపెట్టు, అప్పుడు వెళ్తుంది ఈ సర్పంచ సర్వం కాదు. సర్పంచ్ పైన కూడా ఎందరో ఉన్నారో, ఒక పెద్ద వ్యవస్థ ఉంది. అప్పుడు వెళ్తుంది చివరికి ప్రైమ్ మినిస్టర్ ఎవరు? ఆ దేవాదిదేవుడైన అనంత కోటి బ్రహ్మాండ నాయకుడు ఆది పురుషుడు శ్రీకృష్ణ. ఆ కృష్ణ భగవాన్ అక్కడ ఉన్నాడు, ప్రైమ్ మినిస్టర్ కృష్ణ. ఎట్లా జీవి భౌతిక జగత్తులే ఉర్ధ్వలోకాలకు వెళ్తూ ఉంటారు, ఎట్లా ఒక్కొక్క పొజిషను ఇక్కడ కనబడుతుంటుంది. పృథ్వీకెళ్ళే స్వర్గలోక, స్వర్గలోకెళ్ళి జనలోక, జనలోకెళ్ళి మహాలోక, మహాలోకెళ్ళే గంధర్వలోక, మళ్ళీ సత్యలోక, అన్నీ లోకాలు దాటుతూ ఉంటుంది. అప్పుడు చివరికి ఈ భౌతిక జగత్తు మొత్తం దాటేసరికి ఈ భౌతిక జగత్తు ఇంకా ఆధ్యాత్మిక జగత్తు ఈ బౌండరీలో ఎవరు? శివుడు. సదాశివలోకం బౌండరీలో అంటారు మహేష్ ధామ్. ఇదేమో దేవీధామ్. ఈ భౌతిక జగతం ఏమో ధాము, దేవీధామ్. ఎందుకంటే దేవిని పరిపాలిస్తుంది. ఆ దేవీధామ్ దాటేసరికి బార్డర్ మీద మహేష్ ధామ్ ఉంది. అక్కడ శివుడు తన ఒరిజినల్ రూపం సదాశివ రూపంలో అక్కడ ఉండనమాట. మళ్ళీ దాటం వల్లే ఏమవుతుంది? వైకుంఠ ధామ. ఆ వైకుంఠ ధామ దాటేసరికి ఉన్నతమైన లోకం ఏముంది? గోలోక బృందావనం. అక్కడ శ్రీకృష్ణుడు, రాధారాణి వెళ్ళక ఉంటుంది. ఇక్కడ కృష్ణుడు నారాయణ మూర్తులు అవుతుంది. ఇక్కడ వైకుంఠ లోకంలో ఆ వైకుంఠ లోకంలో ప్రతి ఒక్క నారాయణ మూర్తులు పడి ఇక్కడ శ్రీమతి రాధారాణి లక్ష్మీదేవి రూపం విస్తరిస్తుంది. లక్ష్మీ అదే విష్ణుడు ఎప్పుడైతే ఈ భౌతిక జగత్తు వచ్చేటో శివుడు అయిపోతాడు. తప్పుడు ఈ లక్ష్మీలు ఎవరు? దుర్గ రూపం. సో కనుకనే ఒక విధంగా సేమ్, ఒక విధంగా సేమ్ కాదు కూడా పాలింగ పెరుగు లాగా. కానీ పెరుగు ఎక్కడ ఉంది? పెరుగుకి మూలం పాలు ఉంది. పెరుగు నుండి పాలు తయారు, పెరుగుని పాలలో మార్చచ్చు. కానీ పాలను మళ్ళీ పెరుగులా ఈ వ్యవస్థను అర్థం చేసుకోవచ్చు. సారీ, పాలు నుండి పెరుగుతుంది కానీ పెరుగులోకి వెళ్ళి మళ్ళీ పాలు తయారు, పెరుగులోకి వెళ్ళి మనం మళ్ళీ పాలు తయారు చేయాలి, పాపం పెరుగు తయారు చేయచ్చు. ఈ అర్థం చేసుకోవచ్చు. తో ఈ వ్యవస్థ కనుకడే యమధర్మరాజు చాలా స్పష్టంగా ఆ యమదుతో తెలియజేసింది. మీరు ఇందాక అనుకున్నారు నేనే గొప్పవాణి సర్వము, బట్ ఐఎమ్ నాట్ ద బాస్. నేను కేవలము దేనికి బాసు? యమలోకంకి, సంయమాన పురి. ఈ సంయమాన పురికి నేను సర్పంచిని. ప్రైమ్ మినిస్టర్ ఎవరున్నాను? ఆ దేవాదేవుడు నారాయణుడు గారు అని మొత్తం వివరించి. కానీ మనం ఇందాక చర్చాము ఆయన భగవాన్ శక్తుడు. భగవాన్ అంటే ఎవరు? భగవాన్ ఎట్లా పరిపాలిస్తుడు? భగవాన్ ఏం చేస్తుడు? తన వేదం ద్వారా, శబ్దం ద్వారా ఒక జీవులను నియంత్రిస్తుడు. ఇవన్నీ చర్చిస్తాం. కానీ ఇప్పుడు ప్రశ్న ఉంటుంది, యమదూతాల ప్రశ్న భగవాన్ విషయం కాదు. ఎందుకంటే ఆ అజామీలు తీసుకుపోయేటప్పుడు నారాయణ రాలేడు, ఎవరు వచ్చిండు? దూతులు వచ్చిండు, విష్ణు రాలే. సో వీళ్ళకు విష్ణు సంబంధం లేదు.
మీరు నాకు విష్ణు దూతాల విషయం పోలి వారి విషయం పోలి. ఇప్పుడు ప్రశ్న ఉంది, వాళ్ళకు విష్ణు దూతాల విషయం తెలుసుకుంటూ ఉంది, యమధర్మరాజు విష్ణు విషయం చెప్తుండు. యమదూతలకు విష్ణు దూతల విషయం తెలుసుకుంటుంది. మరి ఇందాక ఇన్ని శ్లోకాలు విష్ణు విషయం ఎందుకు చెప్పాడు, నారాయణ విషయం ఎందుకు చెప్తుండ్రు? దానికి ఈ రెండు శ్లోకాలు ఉన్నాయి. ఈరోజు చదివే శ్లోకం ఈ రెండు శ్లోకాలు ఈ ప్రశ్నకు సమాధానం తెలియజేస్తుంది. వై వాజ్ యమరాజ్ డిస్క్రైబింగ్ అబౌట్ నారాయణ, అబౌట్ విష్ణు, వెన్ యమదూతస్ వాంటెడ్ టు నో అబౌట్ విష్ణు దూతస్? ఏమని చెప్పండి ఇక్కడ? తస్యాత్మతంత్రస్య హరేర్ తస్యాత్మతంత్రస్య హరేర్ అధీషితుః పరస్య మాయాధిపతేర్ మహాత్మన పరస్య మాయా అధిపతేర్. భగవానుడు ఎవరు? మాయా అధిపతేర్, మాయా కూడా అధిపతి. పరస్య మాయాధిపతేర్ మహాత్మన ప్రాయేణ దూత ఇహ వై మనోహరాస్ చరంతి తదరూప గుణ స్వభావ, చరంతి తదరూప గుణ స్వభావ. ఇప్పుడు ఏమి చెప్పుడు మీకు ఎవరు దర్శనమైంది? విష్ణు దూతల దర్శనమైంది. ఇందాక మేము విష్ణు చెప్పినా కదా, కానీ మీకు దర్శనమైంది విష్ణు దూతాలది. ఏమని చెప్పింది ఇక్కడ? తస్యాత్మతంత్రస్య, ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఇస్ సెల్ఫ్ సఫిషియెంట్. దేవదేవుడు పరిపూర్ణుడు, సెల్ఫ్ సఫిషియెంట్, ఆత్మరాముడు. అతనికి ఒక వస్తువు అవసరం అన్నదేం లేదు. నిండు అన్నట్టు, అన్నీ నిండు ఉన్నట్టు. ఈ సెల్ఫ్ సఫిషియెంట్, ఇంకా ఫుల్లీ ఇండిపెండెంట్, స్వతంత్రుడు, ఎవరి మీద ఆధారపడి లేడు. He is the master of everyone and everything. అతడు అన్నిటికి, అన్ని వ్యక్తులకు ప్రభు. మాస్టర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అండ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్క జీవులకు, ప్రతి ఒక్క వస్తువుకు అతడే ప్రభు. అంతేకాదు, ఇన్క్లూడింగ్ ద ఇల్యూజన్ ఎనర్జీ, మాయా ఆధిపతి, మాయ కూడా అతడే ఆధిపతి. అన్నిటికీ ప్రభు అతడే. హీ హ్యాస్ హిస్ ఫామ్, క్వాలిటీస్ అండ్ ఫీచర్స్. ఇక్కడ చెప్తున్నాడు నిరాకారం లేదు, భగవాన్ రూపం లేదు. కానీ యమధర్మరాజు చెప్తున్నాడు హీ హ్యాస్ హిస్ ఫామ్, అతనికి ఒక రూపం ఉంది, అతనికి ఒక రూపం ఉంది, గుణాలు ఉంది, కొన్ని లక్షణాలు, ఫీచర్స్. ఫీచర్స్ ఏమిటి? పోలికల లక్షణాలు కదా, లక్షణాలు. అతడు ఒక వ్యక్తి, అతనికి ఒక రూపం ఉంది, గుణాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర గుర్తుండేటువంటి లక్షణాలు చెప్పండి కదా. ఎటువంటి వ్యక్తి? కొంచెం ఎత్తు ఉంటాడు, కొంచెం పొత్తు ఉంటాడు, కొంచెం కరెక్ట్ ఉంటాడు, ముక్కిట్లు ఉంటుంది, కొంచెం చేతులు ఉంటాయి, కన్నీటి ఉంటాయి, లేదా బాక ఉన్నాడు, దొడ్డు ఉన్నాడు, ఇవన్నీ ఏంటి లక్షణాలు? తో భగవానుకు లక్షణాలు ఉన్నాయి, అతనికి ఒక అందమైన రూపం ఉంది. నిరాకారవాదులు అంటారు, ఏ ఆయన తుడుకొల్పుకుంటారు, భగవానికి రూపం లేదు, గుణాలు లేవు, నిర్గుణ నిరాకార్. ఏమంటారు? నిర్గుణ నిరాకార్. ఎట్లా అర్థం చేసుకోవాలి? వాళ్ళేమో నిర్గుణ నిరాకారం అంటున్నారు, ఇక్కడ వైష్ణవులు ఏమంటారు? లేదు, ఆకారం ఉంది, గుణాలు ఉన్నాయి, ఇంకా లక్షణాలు ఉన్నాయి, ఇంకా కూడా ఎక్కడ చెప్తున్నారు? ప్రభుపాదులు చెప్తారు
భగవానుకి భౌతికమైన రూపం లేదు, భౌతికమైన గుణాలు లేవు. అతని గుణాలు, అతని రూపం ఇది దివ్యమైనది. గోవిందమాది పురుషం తమహం భజన్, నమామీశ్వరం సత్ చిత్ ఆనంద రూప, ఈశ్వర పరమ కృష్ణ సత్ చిత్ ఆనంద విగ్రహ. విగ్రహం ఏంటి? విగ్రహం రూపం ఉంటుందా? ఉందా రూపం? ఇది ఎటువంటి విగ్రహం? ఇది సత్ చిత్ ఆనంద. మన విగ్రహము ఇదిలో విగ్రహమే కదా, నీకు రూపం ఉంటుందా? ఎటువంటి రూపం ఇది? అసత్. భగవాన్ ఏమో సత్, శాశ్వతం ఉండేది. మనమేమో అసత్, అప్పటి మందమే కొన్ని రోజులు ఇట్లా చూస్తున్నాం, అటు అయిపోయింది గాల్లో బుగ్గ ఎగిరినట్టు లేదు, బుగ్గ గాలితో అటు సైడ్ కూడా పత్తలేదు. ఇట్లా మనం అందరం ఈ లోపల అందరం చూ 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 ఫేమస్ అనేది పత్తలేదండి. పోలేదు, సృష్టి ఆరంభం ఉండి ఎందరో వచ్చిండ్రు, ఎందరో ఉండే గుర్తిస్తున్నారు. కానీ మనకు లేదు, నా పేరు ఎప్పటికి ఉండాలా? అరే వాళ్ళే పేరు లేదు, ఇద్దరు వచ్చింది, ఇద్దరు వాళ్ళ పేరు నీది పేరు వెళ్తుంది. కానీ మనం అందరం జీతం చెప్పు కష్టపడుతున్నాం, గుర్తింపు ఉండాలా, నాకు పేరు ఉండాలా, నన్ను జాగ్రత్త. అరే కోన్ పూస్తాను, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు, పెద్ద పెద్ద చక్రవర్తి సమ్రాట్లు పోయారు. భగవద్భక్తులు తప్ప ఈ ప్రపంచంలో ఎవరు కూడా ఫేమస్ లేదు. యశం కీర్తింతటే కేవలము భగవానుకి, ఇక భగవంతు సంబంధించిన భగవద్భక్తులు తప్ప ఇక ఎవరు కీర్తి లేదు. ఇప్పుడు మీకు నేను అడిగానుకో, మీ అయ్య పేరు చెప్తాను, మా అయ్య పేరు ఇదే, తాత పేరు అని చెప్తాను, తాత పేరు, తాత అయ్య పేరు చెప్పు, చెప్పగలరా? కుదరడు, లేదు మా వంశం ముంగడు కొల, అరే ఎవరి వంశం? మా వంశం కొనసాగించడు. విశ్వతులకు ఒక్కడే బిడెందు మీ వంశం అక్కడే అంటున్నాడు, అంటారు లేదా? కొడుకులు ఉంటే మీ వంశం కొనసాగిస్తాడు, ఎవరి వంశం చెప్పు మరి, ఎవరి వంశం? ఏమో మీ వంశం మీ ముందే అనేది మీకు ఎవరి వంశం కొనసాగిస్తాడు, ఇదో ఫలిత విషయం ఉంది, అవ్వలేదా? మీ చెప్తున్న ఎవరు మీ అన్న చెప్పు, అలాంటి ఏ వంశం మాట్లాడుతున్నారు? మీ తాత ముత్తాత పేరు ఎక్కడ చెప్పాలి? మీకు తెలియదు లేదు, మరి ఎవరి వంశం? ఇంటి పేరు అని హూ కేర్స్ ఫర్ ఇంటి పేరు? ఇంటి పేరు ఎప్పుడు పడుతుంది? కంటిన్యూ ఉందా? ఇంటి పేరు కంటిన్యూ ఉందా? అది చెప్పరాదు. రేపు ఇంటి పేరు మార్చుకునే ఫలపడతా చెప్పు. వాట్ డిఫరెన్స్ ఇట్ మేక్స్ ఇఫ్ యూ చేంజ్ యువర్ ఇంటి పేరు? జస్ట్ ఒక గుర్తింపు కోసం అంతే, ఇంకేం లేదు. ఇంటి పేరుతో నీకు కనపడుతుందా చెప్పు? ఇంటి పేరుతో ఆదాయం వస్తుందా? వ్యక్తి ద్వారా చేసే పంచు వస్తుంది, ఇంటి పేరుతో ఏం రాదు. మళ్ళీ ఇంటి పేరు ఎవరు పెట్టిండ్రు? అది చెప్పుడు ఫస్ట్, అది ఎవరు పెట్టిండ్రు? ఇప్పుడు మా ఊర్లో మా ఆడపిల్ల కదా, ఒకళ్ళు మారే కదా నింపారు కొనింటి వాళ్ళని, కొనకుండా కొనింటి వెళ్ళారు. ఎవరు పెట్టిన పేరు? కనుకనే పేరు లేనిది వ్యక్తి చేసే కార్యం ఉంది, కర్మ ఉంది. నా మే క్యా హే మేరా కామ్ దేఖోయారు. రేపు నువ్వు పెళ్ళైన తర్వాత కానీ ఈ ఇంటి పేరు మారుతుంది అని భయపడుతుంది నువ్వు? చెప్పు, ఏం భయపడుతున్నారు అంటే నీకు? ఈ అర్థం పెట్టుకుంటు ఇంటి పేరు ఆడపిల్లలు, నువ్వు పేరు పక్క పక్కన భర్త పేరు వస్తుంది, ఆ భర్త ఇంటి పేరు రాస్తుంది, ఇప్పలేదు వాళ్ళకి సరే కూడా రాత్రి. వాట్ డిఫరెన్స్ ఇట్ కనుకనే భగవాన్ స్వరూపము ఇది సత్ స్వరూపము, సత్ స్వరూప మన స్వరూపము, అసత్ స్వరూప కొన్ని రోజులు అసత్, అసత్ అనేది టెంపరీ. భగవాన్ స్వరూపము పర్మనెంట్ సత్ చిత్. భగవానుకి
సంపూర్ణమైన జ్ఞానం ఉంది, అన్నీ అడిగిన వాడు. అతనికి ప్రొద్దున లేచి న్యూస్ పేపర్ చదివేది లేకపోతే మొబైల్ నుంచి అవసరం లేదు. ఏం జరుగుతుంది ప్రపంచంలో, యూసీసీ బిల్ పాస్ అయిందా లేదా, హెల్త్ వాణిలా ఏం జరిగింది, తూకలు ఏం చేసారు, పోలీసులు చేసారు, నాట్ రిక్వైర్డ్. ఆ భగవాన్కి ఈ బ్రహ్మాండంలో విశ్వంలో ఏ బ్రహ్మాండంలో ఏ లఘు ఏ పృథ్వీ మీద ఏ లోకంలో ఏ కొనకు ఏం దొరుకుందో అని మీకు మీ ఇంట్లో ఉన్న మీ పిల్లడు పక్కన బెడ్రూమ్లో అయితే తెలియదు, మీ కొడుకు పక్కన బెడ్రూమ్లో ఉంటాడు వాడు ఏం తింటుండో, వాడు మొబైల్ నుంచి ఏం తింటుండో తెలుసా, పక్క పక్కన బెడ్రూమ్ అంటుంది. ఇంకా ఇది మన పరిస్థితి. భగవానుడు సత్, మనం అసత్. భగవాన్ ఏమో చిత్, మనేమో అచిత్. ఇక భగవాన్ స్వరూపం ఏది, ఆనంద, హీస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. మనము ఫుల్ ఆఫ్ చెప్పే అవసరం లేదు. భగవానుడు ఆనందంతో నిండినప్పుడు హీస్ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్, మనం ఫుల్ ఆఫ్ మిజరీస్. ఇది తేడా ఉంది. అతడు సచ్చిదానంద స్వరూపుడు, మనమో అసత్ అచిత్ నిరానంద స్వరూపులం మనం. దిస్ ఇస్ ద డిఫరెన్స్. ఇప్పుడు మీరు జైచల్ వెళ్తారంటే, జైచల్ జైచల్కి వెళ్ళే కోట్లో వెళ్తే వెళ్తారంటే అక్కడ ఎన్నో వినాయకుల కారణాలు ఉన్నాయి. చూశారు మీరు వినాయకులు ఎట్లా తయారవుతారు, వినాయకులు చూశారు మీరు, ప్లాస్టర్ కలుపుతారు, కలిపి తీస్తారు, కట్టిగిప్పుడు కదా, సాంచలలో పోతారు మన లేదా, ఆ ప్లాస్టర్ గట్టిగా సరిపోతుంది, ఆ సాంచలు తీస్తారు మళ్ళీ కదా కరెక్ట్ గణపతి. ఇప్పుడు ఆ సాంచలల పిఓపి పోసే పదులు వాళ్ళు బంగారం కూడా పోయచ్చు, వెండి కూడా పోయచ్చు, అదే రూపంలో గణపతి వెళ్తుంది. పిఓపి ప్లాస్టర్ గణపతి ఇట్లా పక్క వెళ్ళది లేక బంగారి గణపతి తోట వెళ్ళది. ఈ పిఓపి గణపతి పెడితే ఇంకా అక్కడ బంగారు గణపతి పెడితే ఇద్దరి డైమెన్షన్లు సేమ్ ఉంటాయి, ఏమో లేదా. కానీ తేడా ఏముంది, ఈ పిఓపి గణపతి 10,000కి అయితే అదే సైజు బంగారు గణపతి రేట్ ఎందుకు సేమా, 10,000 ఎందుకు 10 కోట్లు అంటావు మనసు కదా, లే ఆ హిట్ అంతే ఉంది, దొడ్డు అంతే ఉన్నాడు, అంతే ఉంది మొత్తం అంతా ఉన్నాడు, నాకు 10,000 నీకు 10 కోట్ల తనకి ఏం సమాధానం చెప్తారు, ఎవరైతే వాదిస్తే సమాధానం ఏమి అది పిఓపి ఉంది, బంగారం ఉంది. అలాగే భగవాన్ని స్వరూపము దేంతో చేయబడింది, సచ్చిత్ ఆనందం. మన స్వరూపము అసత్ అచిత్ ఇంకా నిరానందం. మనం పిఓపి బొమ్మలము, భగవాన్ ఏమో బంగారు బొమ్మ. అర్థం చేసుకో. కనుక ఇక్కడ ఏమి ధర్మం చెప్తుండు, హీ హ్యాస్ హిస్ ఫీచర్స్ క్వాలిటీస్ అండ్ ఫామ్. ఇందాక భగవాన్ చెప్పుడు ఏమి చెప్పుడు, భగవాన్ ఎవరు, సెల్ఫ్ సఫిషియెంట్, రెండోది ఇండిపెండెంట్, మూడోది ఈజ్ ద మాస్టర్ ఆఫ్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ద ఇల్యూజియన్ ఎనర్జీ. మళ్ళీ తనకి ఒక రూపం ఉంది, తనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, తను ఒక ఏమి గుణాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు చెప్తుండు సిమిలర్లీ అదే విధంగా, అలాగే హిస్ ఆర్డర్ క్యారియర్స్ ద వైష్ణవాస్, అలాగే భగవతుని దూతాలు విష్ణుతాలు వైష్ణవులు వాళ్ళు కూడా హు ఆర్ వెరీ బ్యూటిఫుల్. భగవాన్ ఎంత అందంగా ఉన్నాడో ఈ విష్ణుతాలు కూడా అంతే అందంగా ఉన్నారు. దే పొజెస్ బాడీలీ ఫీచర్స్, అటువంటి లక్షణాలు ఉంటాయి, ట్రాన్సెండెంటల్ క్వాలిటీస్, దివ్యమైన గుణాలు, ఇంకా దివ్యమైన స్వభావం. ఎవరిలాగా,
సాక్షాత్ భగవాన్ లాగానే. భగవాన్ విషయం చెప్పి ఇక విష్ణు దర్శనం చెప్పగలుగుతుంది. మీరు చూసింది ఇవన్నీ విష్ణు దర్వాలు ఎప్పుడు సేమ్ భగవాన్ ఇంకా విష్ణు దర్వ మధ్యలో ఏం తేడా లేదు నా పుత్రులారా. కనుకని ఈరోజు మీ దర్శనం ఎవరైంది విష్ణు తన దర్శనం అయింది. కనుకనే డోంట్ టేక్ దెమ్ వెరీ చీప్లీ అండ్ లైట్లీ. వై? బికాస్ దే ఆర్ యాజ్ గుడ్ యాజ్ గాడ్. వాళ్ళు విష్ణుతో సమానమే, వాళ్ళు భగవాన్తో సమానమే. వైష్ణవులు ఇంకా విష్ణుతారు వాళ్ళు భగవాన్తో సమానమే అని చెప్తుంది. ఏం డిఫరెన్స్ లేదు చెప్పారు పోయిన వారం. ఇమ్ము సలాకను అగ్గి లేసరికి ఏమిటది? ఆ ఇమ్ము సలాకలో కూడా అగ్గి యొక్క లక్షణాలు వచ్చేస్తాయి. అలాగే విష్ణుదూతాలు వైష్ణవులు వాళ్ళు నిరంతరం సంపూర్ణంగా భగవంతుని సేవలో నిమగ్నులు కాబట్టి వాళ్ళు అంకితమైతుంది కాబట్టి ఏమవుతుంది ఏమవుతుంది వాళ్ళు కూడా భగవాన్ లాగా అవుతారు. ఇది చాలా ఇంపార్టెంట్. భగవంతుడు కాదు నిరాకారాలు ఏమంటారు? నువ్వు ఇప్పుడు బద్ధస్థితిలో ఉన్నావు, నువ్వు ధ్యానం చేయు, యోగ చేయు, నువ్వు కూడా భగవాన్ అయిపోతావు. ఇది నిరాకారవాద సిద్ధాంతం, ఇది శంకర సిద్ధాంతము. భగవాను నిరాకారం, నువ్వు ఆ నిరాకారం లీనమైపోయి నువ్వు కూడా భగవాన్ అయిపోతావు. జైన్ల సిద్ధాంతం ఏంది? ముజే భగవాన్ బన్నా హే. చూసారా జైన్ మునులను దిగంబరులు పై మీద వస్త్రం ఉండే వాళ్ళకు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు నంగా వస్త్రం వెళ్తారు, వాళ్ళు స్నానం కూడా చేయరు, నోరు కడుక్కోరు, వాళ్ళు వెంటికలు కూడా పీక్కుడు ఇట్లా కాళ్ళకు చెప్పులు వేసుకుని వాళ్ళు ఎటు వెళ్ళినా కానీ నడిచిపోడు, వాహనాలు బస్సులు సైకిల్ వెహికల్ ఏమి లేదు, అంత కట్టి భూమి మీద ఉంటారు అంతే, చలి కానీ ఎండ కానీ ఏర్పడుతుంది కానీ భూమి మీద కట్టే చిక్క మీద తిన్నా కానీ తట్టి పల్లె కాదు ఇట్లా చేతి పట్టుకొని ఇల్లేదు పట్టుకోవాలి. మళ్ళీ ఈరోజు ఏంటంటే మళ్ళీ రేపటిదాకా అన్నం కానీ నీళ్ళు కానీ ఏమల్ల ఉంటారు, నీళ్ళు అంతే. వాళ్ళు ఎక్కడ కూర్చున్నా కానీ వాళ్ళ చేతుల ఒకటి అది ఉంటుంది చాలా లాంటిది, మొత్తం మూడ్చి అక్కడ చీమలు ఏమైనా దుమ్ము క్రిమలు కట్టే ఏమైనా మూడ్చి కూర్చుంటే కూడా హింస చేద్దని ఇంత కఠోరమైన జీతం కడుతున్నారు దిగంబర్ జైన్ మునిలు. తన దేవుతో ఇంత కఠోరమైన తపస్య అనుకో భగవాన్ బన్నా మాకు ఆ భగవాన్ అయ్యాడు. దే వాంట్ టు బికమ్ గాడ్. ఇమాజిన్ భగవాన్ అయ్యడం కోసం ఇంత కష్టపడుతున్నాడు. కానీ వైష్ణవులు భగవాన్ అయ్యే ప్రయత్నం చేస్తారు చేయరు, వాళ్ళు ఏమి చేస్తారు వాళ్ళు భగవాన్ని సేవకులు అయ్యే ప్రయత్నం చేస్తారు. డివోటీస్ వైష్ణవాస్ దే వాంట్ టు బికమ్ ద సర్వెంట్స్ ఆఫ్ గాడ్. వైష్ణవులు భగవతుని దాసులైనంతరం కష్టపడరు. ఈ నిరాకారవాదులు భగవాన్ అయ్యే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే తెలుసు దాస్ అంటే అబ్బో దాస్ అవ్వద్దు, ఐ డోంట్ వాంట్ టు బికమ్ సర్వెంట్ అంటే సర్వెంట్ అంటే ఎక్స్పెక్టేషన్ లేదు. కానీ బాస్ ఏదంటే అందేది ఇంకా భోగించే కోరిక, ఎంజాయ్మెంట్ చేసే కోరిక పోలేదు. కనుకనే వీఆర్ నాట్ హియర్ టు బికమ్ గాడ్, వీఆర్ హియర్ టు బికమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్. కనుకనే ఎప్పుడు ఇక్కడ దే ఆల్వేస్ వాండర్ విత్ ఇన్ దిస్ వరల్డ్ విత్ ఫుల్ ఇండిపెండెన్స్. ఈ విష్ణుతాలు సంపూర్ణమైన స్వతంత్రంతో వాళ్ళు ఏం చేస్తుంటారు విచరిస్తూ ఉంటారు ఈ ప్రపంచంలో. కనుకనే వాళ్ళు సంపూర్ణంగా ఇండిపెండెంట్. భగవాన్ ఎలా ఇండిపెండెంటో స్వతంత్రుడో విష్ణుదూతాలు కూడా అంతే స్వతంత్రులు. కనుకనే ఆ రోజు మీరు అక్కడికి వెళ్ళింది కదా మీరు వాళ్ళు చేసే పనులు అడ్డము పోరాదు. యు కాంట్ స్టాప్ దెమ్ వై బికాజ్ దే ఇండిపెండెంట్. ఇంకా వాళ్ళు భగవాన్తో సమానం కాబట్టి వాళ్ళు ఏం చేస్తే కానీ భగవాన్ ఏం చేస్తే కానీ పర్ఫెక్ట్ ఉంటుంది. వాళ్ళు చేసింది కూడా
పర్ఫెక్ట్. ఇది విష్ణు తల పాలు, ఇది యమధర్మరాజు యమ్ము తల ఇక్కడ తెలియజేస్తుంది. ఇక్కడ ప్రభుపాదులు యమరాజ్ వాజ్ డిస్క్రైబింగ్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ విత్ ద సుప్రీం కంట్రోలర్, బట్ ది ఆర్డర్ క్యారియర్స్ ఆఫ్ యమరాజ్ వర్ వెరీ ఈగర్ టు నో అబౌట్ ద విష్ణు తలస్. చాలా ఆతృత ఉన్నారు. ఏ విషయం తెలుసుకోవాలి? విష్ణు దూతాల విషయం తెలుసుకోవాలి. ఆతృత ఉన్నారు. ఎందుకు ఆతృత ఉన్నారు? ఎందుకంటే ఆ వాదంలో వాళ్ళు ఓడించేది ఎవరు ఓడించారు? విష్ణు కాదు, విష్ణు దూతాలు. విష్ణు అలా ఓడించారు కాబట్టి మాకు వాళ్ళ విషయం చెప్తున్నారు. కనుకనే యమరాజ్ కనుకనే స్టేటెడ్ దట్ ద విష్ణుతాస్ రిజెంబుల్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్. పోలికలు ఉన్నాయి. అచ్చం విష్ణులాగానే దే ఆర్ యాజ్ క్వాలిఫైడ్ యాజ్ ద సుప్రీం లార్డ్. యమరాజ్ ఇన్ఫార్మ్డ్ ద యమదూతాస్ దట్ ద విష్ణు దూతాస్ ఆర్ నో లెస్ పవర్ఫుల్ దెన్ లార్డ్ విష్ణు. వాళ్ళు భగవాన్ ఎంత శక్తివంతుడో వాళ్ళు అంతే ఏం తక్కువ కాదు. సిన్స్ విష్ణు ఈజ్ అబౌవ్ యమరాజ్, విష్ణు యమరాజ్ కంటే గొప్పవాడు, కనుకనే విష్ణు దూతాలు కూడా యమదూతాల కంటే గొప్పవాడు. ఏమో చెప్తున్నాడు. మీ గొడవ ఎవరితో అయింది? మీతో సమాన వ్యక్తులు కాదు, మీకంటే పెద్దవాళ్ళు. ఎందుకంటే విష్ణు నాకంటే గొప్పవాడు, కనుకనే విష్ణుదాలు మీకంటే గొప్పవాళ్ళు, కనుకనే పెద్దవాళ్ళు ఏం చేస్తాయని చెప్పగా నోరు మూసుకొని రావాలి. వద్దని బాధించకూడదు. అవ్వలేదు. మనకంటే పెద్దవాళ్ళని ఎప్పుడు ఏం చేయాల్సింది? చెప్పడానికి నోరు మూసుకోవాలి. వచ్చింది అవ్వలేదు. అంత బాధిస్తుంది అయి కదా. మళ్ళీ చెప్పండు. పర్సన్స్ ప్రొటెక్టెడ్ బై విష్ణు దూతాస్. నెక్స్ట్ ఏమవుతుంది? భూతాని విష్ణు సురపూజితాని దుర్దర్శలింగాని మహద్భుతాని రక్షంతి తద్భక్త మతాపరేభ్యో మతశ్చ మర్త్యాం అత సర్వతశ్చ. ఇప్పుడు వీళ్ళు ప్రశ్నించు, ఎందుకు మేము విష్ణుతలను ఆపరాదు? మాకంటే గొప్ప ఎట్లయితారు? అడగచ్చు. భగవాను మీకంటే గొప్ప కావచ్చు, కానీ విష్ణువులు మాకంటే గొప్ప ఎట్లయితారు? మీరు వాదించవచ్చు. లేదు ఎవరు? యమదూతలు. కనుకనే ఆ యమదూతలకు యమధర్మ చెప్తుడు భూతాని విష్ణు సుర పూజితాన్ని. ఈ విష్ణుతలను ఎవరు పూజిస్తారు? పెద్ద పెద్ద దేవతలు కూడా. సుర గారు దేవతలు సురపూజితాని. పెద్ద పెద్ద దేవతలు కూడా వాళ్ళని పూజిస్తారు. మీ లెక్కేంది? మీ సంగతి ఏంది? అవునా? పెద్ద పెద్ద దేవతలు వాళ్ళు పూజించినప్పుడు మీరేం చేయాల్సింది? గమ్మని నోరు మూసుకొని మీరు కూడా అందరితో సమానం పోయి చేతులు నుంచి రావాల్సింది. ఎక్కడ మాట రద్దు. ఫస్ట్ లైన్. సెకండ్, దూర్దర్శలింగాని మహద్భుతాని. దూర్దర్శలింగాని వాళ్ళ స్వరూపం ఎటువంటిది? సర్వసాధారణంగా అందరికీ వాళ్ళు దర్శనము ఇవ్వరు, కనిపించరు. కనుకనే మీరు అదృష్టవంతులు. మీకు దర్శనం ఇచ్చిండ్రు. ఈ రోజు మీకు సౌభాగ్యం కలిగింది. మీరు వాళ్ళు చూసిండ్రు. సర్వసాధారణంగా ఎవరు వాళ్ళు అంటే ఎవరు వాళ్ళు చూడలేరు. దూర్దర్శలింగాని, దూర్దర్శ దూరం గిలనే చూడచ్చు. ఇంకా మీ సౌభాగ్యం ఏంటి? అందుబాటులో పోయి చూసినే కాదు, మీరు కొందరు ముచ్చట పెట్టిండ్రు, వాయించరు కూడా. దూర్దర్శలింగాని మహద్భుతాని. మరి ఎటువంటి వాళ్ళు? అద్భుతమైన వాళ్ళు. దే ఆర్ నాట్ ఆర్డినరీ పీపుల్. భూతాని విష్ణు సురపూజితాని దూర్దర్శలింగాని మహద్భుతాని. ఇంకా వాళ్ళు ఏం చేస్తారు? రక్షంతి.
వాళ్ళు రక్షిస్తారు. ఎవరిని రక్షిస్తారు? రక్షంతి తత్ భక్తి మత పరేభ్య. ఎవరిని రక్షిస్తారు? భగవద్ భక్తులను వాళ్ళు రక్షిస్తారు. ఈరోజు ఆ అజామిల్ని రక్షించడం జరిగింది, వీళ్ళు పాలించవచ్చు. మరి సరే, భగవద్ భక్తులు రక్షించారు కదా, మరి అజామిలు భగవద్భక్తులేరా? వాడు అంతకాలం ఏం చేసిండు? నారాయణ 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 అని జపం చేసిండు. రేపు అసలు కూడా జపం చేసిండా? కొడుకు పిలుచుకున్నాడు లేదు, భగవాను విగ్రహం పెట్టుకొని భగవంతు చేతి తుడిచి పిలిచిందా? లేదు. తన చిన్న కొడుకు 70-80 ఏళ్ళ వయసు కూడా పిల్లలు కన్నాడు, అంత కామపిశాచుడు. 80 ఏళ్ళ వయసు ఉంది అప్పుడు చిన్న కొడుకు ఉన్నాడు. ఆ నారాయణ తెలుసుకున్నాడు, నారాయణ అని కనుగొనే కనీసము ఇంట్లో పిల్లలకు దేవుని పేరు పెట్టింది. కుక్కల పిల్లల పేరు పెట్టకు. వీళ్ళందరి పేర్లు ఏంటి? కుక్కల పిల్లల పేరు పింకు టింకు డామీ టింకు పట్టు అట్లా పాత పేరు. తొడవి కుక్కల పిల్లల పేర్లు పిలిచే జీవితం తెలిసిన పేరు మళ్ళీ కుక్క పిల్లల పేరు. ఒకసారిగా మా టెంపుల్ వచ్చారు వాళ్ళు పాపిట పోతుంది కొట్టు పిల్లగాడు, పప్పి పోకురా పప్పి పోకురా పప్పి పోకురా అంటే చెప్పు. నువ్వు జీవితంతో పప్పి 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 అయినావు అనుకో, ఎందుకు ఆ సచ్చినప్పుడు పప్పి పప్పి అంటావు, ఎందుకు నువ్వు మళ్ళీ పప్పి అయిపోతావు అంటే పప్పి లేవు కుక్క పిల్లలు. మనం బాగా చదువు చదివి చెబుతున్నాము, బేసిక్ విషయం మర్చిపోతున్నాం. మన పెద్దవాళ్ళు ఏ చదువులేదు కానీ వాళ్ళ పేర్లు ఎట్లుండే? దేవుళ్ళ పేర్లు, నారాయణ పేర్లు ఉంటుండే, విష్ణుమూర్తుల పేర్లు ఉంటుండే. ఎందుకు? కనీసం భక్తులు కాకుండా కానీ పొద్దున మధ్యాహ్నం సాయంత్రము ఓ మహాలక్ష్మి 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 అనేది కనీసం దినంలా అదే దిన కనీసము అదే వంకొని మహాలక్ష్మి పేరు వస్తుంది. రింకు పింకు అని పెట్టినా అనుకో, పింక్ ఇటు అని చెబుతూ ఎలా ఉంటుంది? కనుకనే పిల్లల పేర్లు దేవుళ్ళ పేర్లు ఉంటుండే. మీరు జైపూర్ వెళ్ళండి, ఇప్పటికీ జైపూర్కి వెళ్తే మీరు షాపులు చూడండి, ప్రతి ఒక్క షాపు 100కి ఏదో ఒక 0.001% ఇంకో పేరు ఉండొచ్చు. 99.999% పేర్లు కేవలము కృష్ణుతో సంబంధించిన పేర్లు. షాప్ల పేర్లు దామోదర్ దాస్, నరోత్తమ్ దాస్ జ్యువెలర్స్, తెలుపుతుంది. ఒకటి షాప్ ఏ షాప్ వల్ల? దామోదర్ దాస్, నరోత్తమ్ దాస్. ఇప్పుడు కనీసం 2 సార్లు నోట్ వచ్చింది దామోదర్ ఇంకా నరోత్తమ అనే పేరు వచ్చేసింది. ఆలోచించండి, కేవలం మన పిల్లల పేర్లప్పుడే, మనకు పిల్లల పేర్లు విష్ణుమూర్తుల పేర్లప్పుడే యమలోకం టికెట్ మనం క్యాన్సిల్ చేసుకోవచ్చు. చెప్పండి, అజామిలు యమలోకం పోయాడు కానీ టికెట్ ఎలా క్యాన్సిల్ అయింది? కొడుకు పేరు నారాయణ అని పెట్టుకున్నాడు, అక్కడ ఆయన అనుకున్నాడు వాస్తవంగా. ఒకరోజు ఆయన ఆయన ఇంట్లో లేడు, ఆ వేష ఉంది భార్య, వేష భార్య 4 సార్లు ఇంటికి వచ్చారు. ఇవి కొంచెం అరుస్తుంది ప్రేమ పద్ధతి, చిన్నపిల్లలు సరే దృష్టి పడ్డది. ఈ పిల్లలు పేరు పెట్టారు, పెట్టలేదు ఇక ఏమైనా పేరు పెట్టాలి? ముసలి ఇంకా పేరు పెడతాడు, ముసలి కాపాడగారు మా ముసలి ఇంకా పేరు పెట్టలేడు అంటే సరే ఇక పేరు పెట్టారు కదా, ఇంకో పని చేసి నారాయణ పెట్టేసారు సరిగా ఏదో పెట్టాడు కదా. ఈ వేషకేం తెలుసు? వేషకి ఏం విషయం పేరు ఉంటుంది, ఏదో ఒక పేరు కదా. సరే నారే మీరే పిల్లలు మీ నోటు వచ్చిందంటే నారాయణ పెట్టేసి తో. సాయంత్రం వచ్చిన వాళ్ళే వేషి చెప్పింది, ఇలా మా ఇంట్లో కొందరు వచ్చిండ్రు మహానుభావులు, వాళ్ళు మన పిల్లలకి మన కొడుక్కి నారాయణ అనే పేరు పెట్టిండ్రు. తప్పుడు ఆ రోజు అజమిలు
నారాయణ ఇక్కడికి రా అన్నాడు. నారాయణ నా ఒళ్ళొచ్చి కూర్చున్నాడు. ఏ రోజైతే నారాయణ పేరు పలికిండో, ఇందాక 80 సంవత్సరం చేసిన పాపకర్మలు ఏమని దెబ్బకే. కనుక నువ్వు నీ కొడుకు విరాట పేరు పిలవు, కృష్ణ కృష్ణ. నీరు కొడుకు పేరు పెట్టుకోవచ్చు విరాట కృష్ణ అని, కానీ విరాట పిలితే ఏం లాభం, కాల్ మిస్ కృష్ణ. విరాట అంటే ఏమైనా కావచ్చు. కనుకని ఇక్కడ రక్షంతి తద్భక్త మత పరిభ్యో, విష్ణుతో ఎప్పుడు ఒకటే పని చేసేది, భగవద్భక్తులను రక్షిస్తుంటారు. ఎవరుండి రక్షంతి తద్భక్త మత పరేభ్య, పరేభ్య శత్రులను, పరేభ్య అనేది శత్రులు. ఎందుకంటే విష్ణు దూతలకి అంటే వైష్ణవులకి ఎప్పుడు జనాలు, నువ్వు ఒక్కొని భక్తుందిగా నీకు 10 మంది శత్రులు తయారు. ఫస్ట్ శత్రువు భార్య అది పోవద్దు, సత్స ఎటన్నా పో, కావాలంటే 6 గంటలకు పోయి 9 గంటలకు పో, సినిమా చూసిరాపో, థియేటర్లో పోయి మూవీ చూసిరాపో, బియర్ బాత్రూమ్ పోయి కళ్ళు తాగిరాపో, సొప్పులతోని దాహం చేసిరాపో, కానీ ఆ సత్సంగ జాగ్రత్త నేను వెళ్ళిపోతాను. అదే విధంగా భార్యలు వెళ్ళిన భర్త అన్నాడు, ఏ పోతూ పోతున్నా ఒక మళ్ళీ ఎన్నికలు రాకుండా. ఫస్ట్ శత్రులు ఎవరంటే కుటుంబ సభ్యులు. వైష్ణవులకు భక్తులకు ఫస్ట్ శత్రులు కుటుంబ సభ్యులే, దాని తర్వాత చుట్టా బంధువులు. ఓదిట్లయితే బాగానే పోయిగా, బిడ్డలందరికి ఇలా లగట్లయితే ఇలా అంటారు, ఇట్లా తినక తినకపోతే రాకపోతే పెట్టకపోతే ఇట్లా బిడ్డలు అగలట్లయితే ఎట్లా అమ్ముడు పోవాలి బిడ్డలు అంటే డైలాగ్ ఇంకా ఎట్లా అమ్ముడు పోవాలి ఊర్లో అంటారు. ఓల్డ్ కదా, ఓల్డ్ తీసుకుంటారు, ఓల్డ్ ఓల్డ్ తీసుకుంటారు, లగ్గాలు కానీ తర్వాత అన్ని దిమ్ముడు బంద్ చేయరు అంటారు. మేము అద్దంటలేము బిడ్డలు పిల్లలు కానీ చుట్టాలు బంధువులు శత్రులు అవుతారు, దాని తర్వాత దోస్తులు శత్రులు అవుతారు. వీడు తిన తాగదు, వీడు తాగడు తాగబెట్టాడు, వీడు తినడు తినబెట్టాడు, తో కుటుంబ సభ్యులు కూడా శత్రువు అవుతారు. అట్లా ఒక్కొక్కరు శత్రు భావన వెళ్తూ ఉంటుంది. డోంట్ వరీ, భయపడే కారణం ఎందరు శత్రులైనా రక్షించడానికి ఎవరు విష్ణుత ఉన్నారు. అయోమరాలు ఎక్కడ ఉన్నారో అక్కడ ఎప్పుడు చరంతి, ఎప్పుడు థాన్ డ్యూటీ తిరుగుతూ ఉన్నారు. ఎక్కడ మా భక్తులు మా డివోటీస్ ఎక్కడ బాధపడుతున్నారు, అని వాళ్ళు ఏమిస్తారు 24 గంటలు వాళ్ళు తిరుగుడు మీద ఉన్నారు. సో డోంట్ వరీ, దేర్ ఆల్వేస్ దేర్. కేవలం శత్రుత కాదు, ఏమి చెప్తుండు మతశ్చ మత్యాన్ అత సర్వతశ్చ, అంతేకాదు మత మత అంటే నా నుండి కూడా యమధర్మయ్యేటప్పుడు నా నుండి కూడా వాళ్ళు రక్షిస్తారు. అంటే భగవద్ భక్తులను యమధర్మరాజు కూడా ఏం చేయలేడు, ఎందుకంటే విష్ణుదల అంత పవర్ ఉంది. ఈ యమరాజు కానీ యమదూతలు కానీ ఎవరు వచ్చినా కానీ వాళ్ళకు ఏమంటారు టక్కర్ కదా, టక్కర్ టక్కర్ దానికి శక్తి రక్తే. ఇక్కడ ఎవరు ఉంటుంది సాక్షాత్ యమధర్మడు అంటుండు. మత మత అంటే నా నుండి కూడా, మతశ్చ మర్త్యాన్ ఇతర మానవుడు, మర్త్యాన్ అత సర్వతశ్చ ఇతరులు ఎవరైనా ఉంటే, ఎవరున్నా బాధ ఉంటాయి, ఎవరికైనా ఇబ్బంది ఉంటాయి, సర్వత సర్వత అన్ని అన్నిటితో రక్షిస్తారు. కనుకనే ఆ నమ్మకం ఉండాల కి నేను భగవంతుని సేవల అంకితమైనట్లయితే ఐఎమ్ నాట్ అలోన్, నేను ఒంటరిగా లేను, నాతో పాటు ఎవరున్నారు, నాతో పాటు భగవద్ భక్తులు ఉన్నారు.
మీ ఎక్టి నయ్యి వాళ్ళు దూరదర్శనంగాని కదా కనిపించరు, కనిపించకుండా కానీ చుట్టుపట్టున్నారు. దేర్ ఆల్వేస్ దేర్ టు ప్రొటెక్ట్ అస్. ఈ నమ్మకం కల్పించుకోండి. కనుకనే భగవద్ భక్తుల్ని ఎవరేం చేయలేరు. ఎందుకు వాళ్ళు చుట్టుపట్టి ఎవరు విష్ణుతాలు వైష్ణవులు దేర్ ఆల్వేస్ దేర్ రక్షిస్తుంది. ఇప్పుడు అజామీలు ఈ అమ్మదూతలను దూషి వాళ్ళు పిలుచుకున్నారా, ఏ ఉన్నారా ఉన్నారా ఎవరు ఎవరు హెల్ప్ హెల్ప్ ఉన్నాడా, వాళ్ళ మెసేజ్ పెట్టిండా, ఓ విష్ణుదాస్ ప్లీజ్ కమ్. నో, ఎంతవరకు అయితే మన నోటి నుండి భగవాన్ నామం వెళ్తుందో మనం జపం చేస్తున్నామో మనకు ఆ నమ్మకం ఉండాల్సింది కి వీఆర్ ఆల్వేస్ బీయింగ్ ప్రొటెక్టెడ్ బై విష్ణు అండ్ విష్ణు దూతస్. మనం ఎన్నో కూడా ఉంటారుగా, లేము వీఆర్ నెవర్ అలోన్. ఇంతవరకు ఒక విషయం తెలుసుకోండి, భగవద్ భక్తులు ఎన్నో కూడా ఉంటారుగా లేదు, మనకు ఎలాంటి భయం అనేది ఉండకూడదు. డోంట్ హ్యావ్ టు ఫియర్ ఎనీవన్ అండ్ ఎనీథింగ్. యమధర్మరాజు కూడా రాలేడు, వచ్చినా కానీ ఏం చేయలేడు. ఎందుకు ఇలా చాప్రే అగురు ఎటు పోతుండ్రు ఎవరు వైష్ణవ. కనుకనే అటువంటి వైష్ణవుల అందుబాటులో మనము ఉండాల్సింది. కనుకనే వైష్ణవులను సాధారణ అనుకోకుండా, వాళ్ళ అందులో అంత శక్తి ఉంది మనం రక్షించేది మనల్ని కాపాడేది. కానీ కండిషన్ ఏముంది, కండిషన్ ఒక్కటి. ఇప్పుడు ఏ విధమైతే ఎక్కడన్నా ఒక మస్జిద్ ఏమైనా కానీ లేకపోతే ఒక గుడికి ఏమైనా కానీ ఎవరైనా చిత్రం ఆ కులంకి మతం సంబంధించిన అందరూ చిత్రం లేదు వస్తున్నారు మామూలు ఎట్లన్నా. ఇప్పుడు ఊళ్ళలో కూడా మన చుట్టాలు బంధువులు పాలలు మనల మనం ఎన్నో గొడవపడము, ఇంట్లో అదినమంతా ఎప్పుడు గొడవ ఉంటాయి. కానీ ఇంకోటి కూడా రాని పడి కదా, ఇప్పుడు ఏం చేస్తాం, అందరూ సరిదిద్దుకొని కలిసి చెప్తారు, ఏ మామూలు ఎట్లన్నా మామిడి ఏం చేశాడు మామూలు ఏం తప్పు అంటే లేదా. అలాగే విష్ణుతో వచ్చింది ఇద్దరు, ఏ మావుడు తో మావుడు ఎట్లయితాం, మావుడు ఎట్లయితాడు. వాళ్ళు విష్ణు దూతాలు, తో మనము ఆ విష్ణు భక్తులం కావాలి. ఈ ఏజ్ ఈక్వల్ టు బి అండ్ బీజ్ ఈక్వల్ టు సి దెన్ ఏజ్ ఈక్వల్ టు సింపుల్ ఫార్ములా. యమదూతాలు సారీ విష్ణుదూతాలు ఎవరు రక్షిస్తారు, విష్ణుకి అంకితమైన వాళ్ళు. ఇక ఎవరికి విష్ణు అంకితమైందో ఎక్కువ కూర్చుంది బాల్న బాక ఎందుకంటారు, బాల్న బాక కరసకే జో జగ్ బైరి. ఎందుకని మీ కూడా కాదు, ఎందుకని వంకర కూడా ఏరారు చేసే శక్తి లేదు. బాల్న బాక వాళ్ళు ఎందుకనే వంపలేరు, నిన్నేం చేస్తారు వాళ్ళు. కనుకనే మనం అటువంటి వైష్ణవులు అటువంటి విష్ణుతల అందుబాటులో ఉండి వాళ్ళని సంబంధం చేసుకొని మనం సేవిస్తుండాలి. వాళ్ళు చెప్పిన మాట మనం వినాలి, మనం దేని మీరు ఆల్వేస్ పడి లేకుంటే ఏమవుతుంది, వాళ్ళకు సంబంధం లేదనుకోండి వాళ్ళని ఉండే నిందించినమా ఏమవుతాము. వీళ్ళు రెడీ ఉన్నారు చుట్టారు అందరూ, మనము నష్టమే మన ఎంలో తీసుకోవడానికి. కనుకనే ఈ భగవన్ నామం అజామిలకి ఆ రోజు సంరక్షణ కలిగింది,
అజామీ నుండి నరకలోకము యమలోకం టికెట్ క్యాన్సిల్ అవ్వడం కారణమైంది ఎందుకంటే కేవలం మన నోటి నుండి నారాయణ 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 అనే నామము బయటకొచ్చింది. అనుకోకుండా పలుకుతే ఇంత లాభం జరిగింది అనుకోకుండా, తన కొడుకుని పిలుచుకున్నాడు అనుకోకుండా జపం చేస్తే ఇంత లాభమైంది. మరి మనం ఖచ్చితంగా కూర్చుండి మన చేతుల మాల పట్టుకొని ప్రతిరోజు మనము కొన్ని నంబరు 2, 4, 10, 8 మాలు జపం చేస్తే డోక ఎక్కడిది? వేర్ ఇస్ ద డౌట్? సంశయం ఎక్కడిది? ఈ విష్ణువును రక్షించాలని ఖచ్చితంగా రక్షిస్తాను. కానీ మనము ఆ శ్రద్ధతో ఆ నమ్మకంతో మనము ఆ భగవన్నామము జపం చేయాల్సింది. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇందులో ఎలాంటి సందేహం అన్నది లేదు. అంతకాలే చ మామేవ స్మరన్ త్వా కలేవరం య ప్రయాతి సమద్భావం యతి నాస్తి అత్ర సంశయ. ఇందులో ఎలాంటి సంశయం అన్నది లేదు అని చెప్తుంది భగవాన్ గీతలో. కనుకనే కలియుగంలో దీని మించిన భగవతుని నామము జపముని మించిన ఇంకో ఏ విధానము లేదు. స్మరణ కాదు, నేనేమన్నా నామ జపము స్మరణ ఇది కృతయుగం కోసం ఉండే ధ్యానం. కలియుగం కోసము ధ్యానం కాదు, స్మరణం కాదు. కలియుగం కోసం ఏముంది? జపము. జపం అనేది నోటి నుండి అడుగుతాడు. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే. కనుకనే హరే కృష్ణ మహామంత్రము ఇది కలియుగం కోసము తారక మంత్రం. ఎవరైతే ఈ భగవన్ నామము ఈ హరే కృష్ణ మహామంత్రం జపం చేసుకొని వైష్ణవుగా మారుతారో వాళ్ళను ఖచ్చితము విష్ణు గారు అన్నిటితో అందరితో ఇంకా సాక్షాత్ ఇక్కడ యమదూతాలు యమధర్మరాజుతో వాళ్ళు రక్షిస్తారు. ఇది ప్రూఫ్ ఉంది ఇక్కడ. ఇదేం చెప్పేసాం కదా, ఈ శాస్త్రంలో శ్రీమద్ భాగవతం యొక్క 6వ స్కంధంలో ఇది చక్కగా భగవన్ నామం యొక్క మహాత్మ్యం ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నామ జపం యొక్క మహాత్మ్యం చెప్పడం జరుగుతుంది. కనుకనే మనం శ్రద్ధతో మనం ఏంటంటే ఆచరించాలి. ప్రతిరోజు ఒక నియమం పెట్టుకోండి, నేను ప్రతిరోజు ఇది మాలా జపం చేస్తాను. ఏమన్నా కానీ ఇక దాటి కింద దిగను. రెండు అంటే రెండు ఖచ్చితము. ఎవరు ఇవ్వాలి? రెండు ఇవ్వాలి, ఒకటి రేపు 0, 8, 4 వయసు 10 కాదు. ఎక్కువ చేయొచ్చు కానీ తక్క మాత్రం చేయకుండా ఒక సంకల్పం చేసుకొని ఒక వ్రతం లాగా ఒక దీక్ష లాగా మనం ప్రతిరోజు హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అలవాటు చేసుకున్నాము ఖచ్చితమే మనకు ఎన్నడూ కూడా యమలోకం వైపు యమలోకం బోడైంది అటువైపు ఆ దారి వైపు కానీ ఆ యమలోకం వైపు చూసే అవకాశం కూడా లేదు, రాదు. మన రోడ్ మొత్తం క్యాన్సిల్ అయిపోతుంది, డిటూర్ బైపాస్ రోడ్, మొత్తం బైపాస్ రోడ్ ఇస్తాము. జయించాలి పచ్చే అవసరం లేదు. మలయాళ బైపాస్ రోడ్ రా చక్క ఎక్కడికి వెళ్తారు? చెల్లగలిగి తర్వాత మొత్తం యమలోకంకి బైపాస్ రొట్టెడు ఉంటే యమలోకం తప్పించుకోవాలంటే నేను ఒకటే బైపాస్ రోడ్ ఉంది కలియుగంలో. ఏంది? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ రామ రామ. ఇప్పుడు మీ మీద ఉంది, మీరు బైపాస్ పట్టుకొని తప్పించుకుంటారా? ఏ లేదు చూసేద్దాం కొంచెం ఎట్లుంటుందో అని చూసేస్తాను. చాయిసెస్. హరే కృష్ణ ప్రభుపాద కీ జయ్. ఎవరికైనా ప్రశ్నలు అడగాల్సింది?